వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి, వివేక, పిఏ కృష్ణారెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారించింది. దస్తగిరిని అప్రూవర్గా మార్చవద్దని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని దస్తగిరికి నోటీసులు పంపించింది. తదుపరి విచారణను జూన్ 3వ వారానికి వాయిదా వేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి, వివేక, పిఏ కృష్ణారెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారించింది. దస్తగిరిని అప్రూవర్గా మార్చవద్దని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనల మీద కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని దస్తగిరికి నోటీసులు పంపించింది. తదుపరి విచారణను జూన్ 3వ వారానికి వాయిదా వేసింది. ఏపీ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు.